Namaste, Anna. Anna. Ce pere? Naga, Anna. Jenaga. Ei urmidi. Kedapeli. Kedapeli. Etlunda. Gatamlo current etlunda. Ipre etlunda. Manchunda na raithlo current. Manchine untunda. Manchine untunda. Mari madde mare ekran ki oka ganta current isse saripotadi. Mood ganta lala mood ekral parda antan reyondredi. Parda ade? Parada. Ha? Iranal ganta current galu pakka. Iranal ganta. Mare ai Atlanta ande inje da untu mari. Rada na. Local evaro mana comrade Venkatrati. Aina uda de KTR ke savale surtunna. Mari vilandar enduku itla maatladtaru? Poni gatamlo TRS prabhutvani mundu Congress unde. Vaalla nichirana itla? Iyaledanna. Iyala. Mari enduku ee comments anni vilu itla chestunnaru? Aa em telavadu gaane adu maatram 24 ganta current aithe raithuku save anna. Antena? Aa raithuku atla untane manchi untaru. Ippudu aithe manchi unnara raithulu aithe? Aa paraledanna. Endukante 24 ganta current vastundi gaane ippudante appudu pettukovachu. Aa ade. Antena? Mari etla mari em chedam mari ippudu BJP kuda రాష్ట్రోకలు చేస్తా ఉన్నది ఎవ్వలేరన్న అంతేనా ఎవ్వలేరు అది గాని వచ్చేది ఓన్లీ బిఆర్ఎస్ ఏదనేసరి జీరణాల ఒకపూట కరెంట్ రాకపోయేది అంతేనా ఏమన్నా ఇబ్బందులు ఉండేనా అప్పుడు అప్పుడు ఇబ్బందులు ఏమండి ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు మంచిగానే ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఎకరానికి గంట ఇస్తే సరిపోతుంది మూడు గంటలల్లో మొత్తం పారేస్తుంది అంటారు పారుతుంది పారదు పారదు మరి రేవంత్ రెడ్డి అన్నాడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మరి అది పారదన్నా వాళ్ళకి ఏం చెబుదాం మరి మనం పారదు ఎట్లా పారుతుంది అంతేనా మీ ఇక్కడ కోమటిరెడ్డి ఉన్నాడు కదా కోమటిరెడ్డి కూడా అదే మాట అంటున్నాడు పారదన్న పోని కోమటిరెడ్డిని మీ ఉమ్మడి నల్గొండ జిల్లా కోమటిరెడ్డి ఉన్నప్పుడు మాత్రం ఇచ్చిండా మరి ఎవరు గెలిస్తారు అనుకుంటారు మీరు కేసీఆర్ గెలిస్తేనే వస్తారు అంతేనా మరి రైతులకు ఎట్లున్నారు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో మీరు మంచిగానే ఉంది రైతుకు ఐదు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తుండు మంచిగా ఉంది కేసీఆర్ ప్రభుత్వం వస్తున్నాయా 40,000 వస్తాయి అంటున్నాయి ఇక 8 ఎకరాలంటే రైతు బంధు కూడా వస్తుంది వస్తుందా మరి ఇంకా మరి బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు వాళ్ళ పేదోళ్ళకి ఏం చేయలే అది చేయలే ఇది చేయలే అంటున్నారు పోనీ పాడిపాడ నోడు 100 అంటాడు అన్న 100 లెక్కకు వస్తాయా అసలు ఉందా ఇక్కడ బీజేపీ లేదు అసలే ఏం పేరు రామ్మూర్తి ఏం చేస్తుంటావు ఈ మధ్య వార్తలల్లో మొత్తము కరెంట్ గురించి లొల్లులు జరుగుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ మధ్య ఏంది మరి మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందా సరిపోదు మరి రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ ఇస్తా అంటుండు అట్లా సరిపోదు ఎకరానికి గంట దాదాపు మూడు గంటలు ఇస్తే మూడు గంటలల్లా మూడు ఎకరాలు పారుతుంది మూడు ఎకరాలు ఉన్న రైతులు 90% 95% ఉన్నారు కదా మన తెలంగాణ మస్తు ఉంటుంది మూడు గంటలు ఇస్తా అంటుండ్రీ మరి రేవంత్ రెడ్డి నేను రైతునే అని చెప్తున్నాడు ఆయన అందుకనే మరి వచ్చి మూడు గంటల పొలగాట పారుతా నాకు ఉంది మూడు ఎకరాలే మరి ఆయన చూపించాలి అవునా మరి ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఎంత అయితే పారుతుంది నీకు ఏంటిది కరెంట్ 24 గంటలు మరి ఇప్పుడు బీజేపీతో కూడా మోటార్లకు మీటర్లు అని ఒక కరెంట్ వస్తుంది మీటర్లు పెడతారా మరి బీజేపీ వస్తే ఏంది కాంగ్రెస్ వస్తే ఆయన టిఆర్ఎస్ వస్తేనే అది లెక్కకుండా జరా అంతేనా ఎందుకట్లా ఎందుకంటే ఓ లేలేగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు పదవులకు కొట్లాడిర్రు ఇప్పుడు వీళ్ళేం కొట్లాడలే ఇప్పుడు అటట నడుస్తుంది మరి దానిలో ఉన్నదాన్ని కొడితే ఇబ్బంది అయింది మళ్ళీ ఎలా ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎట్లా ఎవరు రైతులు ఎవరు నమ్మేటట్టున్నారు ఏ పార్టీ రైతు బంధు ఇస్తుండు ఇండ్లు ఇస్తుండు నమస్తే ఏం పేరు అంకుల్ వెంకటరెడ్డి ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం ఎంత ఉంది నాకా ఇప్పుడు మూడు ఎకరాలు ఉంది ఎకరాలు బోర్లా కాలం నుంచి ఇప్పుడు నాకు బోర్లు లేవు ఇంతకుముందు ఉండే బోర్ ఎట్లా మరి కరెంట్ పరిస్థితి నువ్వు మోటార్లు అక్కడ చూస్తూ ఉంటావు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంటుంది గతంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కరెంట్ మోటార్ల కాడ పండుకొని నిద్ర కాసి వచ్చినాం అప్పుడు కరెంట్ రావటం పోవటం పెండ తెచ్చి కలిపి అప్పుడు మోటార్లు కూడా ఇట్లా పోయకపోయేది అప్పటి ఏంది లెవెల్ పోతే పెండ తెచ్చి కలిపిపోయడం ఇలాంటి ఉండేనా అప్పుడు ఉండే అవన్నీ ఉండే ఇప్పుడు టిఆర్ వచ్చినాక కరెంట్ పెరిగింది మంచిగానే ఉంది మరి ఏంది రేవంత్ రెడ్డి మూడు గంటలు ఇస్తే సరిపోదు రైతులకు ఎకరానికి ఇప్పుడు మీకు మర్చిపోయినా మీకే ఒక మూడు ఎకరాలు ఉంది ఆ మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోద్దా సరిపోదు సరిపోదు మరి ఏ విధంగా అంటున్నారు వాళ్ళు
ఏం మరి అక్కడ ఆయన కై ఇస్తుండేమో అట్లా సరిపోతున్నాయేమో మరి కానీ మనకైతే ఇక్కడనైతే సరిపోతలేవు అవి పెడతానే ఇప్పుడు 9 గంటలు ఇస్తేనే ఆడికి అట్ట నడుస్తుంది.